When you're not speaking, please mute. Okay. Yeah, your life. A very good evening to all our near and dear family, friends, all of you who love Pednaina dearly. We are all here to celebrate the life of my Pednaina Wilson, as you all know him as Wilson Anna, and so many of you address him differently. I want to thank all of you for being here. We're going to start shortly. And before we start, I would like Reverend G. Solomon Naigaru to open in prayer. Before we pray, let us remember the life of late Mr. Mudhapalle Wilson, uncle, and be silent for a moment, remembering his life. Prarthinchaka mundu oka nimisham antaram maunamuga undi Prabhu sannidhanamuloniki cherina ayana dasulu late Mr. Mudhapalle Wilson gari jeevithani gnapakam chesukuntu devuniki vandanamulu chellinchuchu maunamuga untu variki shraddhanjali. ప్రార్థించుదము. త్రియేక దేవ, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మానవులను భూమి మీద జన్మింపజేసేవారు మీరు, పోషించేవారు మీరు. మా సమయము ముగిసినప్పుడు నరులారా తిరిగి రండని నిత్య విశ్రాంతిలోనికి ఆహ్వానించేవారు మీరు. మీ దాసులు లేట్ మిస్టర్ ముద్దమల్లె విల్సన్ అంకుల్ గారిని ఈ భూమి మీద మీరు జన్మింపజేసి బాల్య ప్రాయంలో, యవన ప్రాయంలో, కుటుంబ జీవితంలో, పెద్ద ప్రాయం వరకు కూడా మీరు తోడుగా ఉండి అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ బలపరుస్తూ నడిపించిన గొప్ప దేవ, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. వారు జీవించినటువంటి కాలంలో చూపించినటువంటి మంచి మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని బట్టి, ప్రియులను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ పిలుపును అందుకొని వారు నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించి ఉంటుండగా ఈ సమయంలో వారి ఎడబాటును బట్టి దుఃఖ సాగరంలో, వేదనలో, ఆయాసంలో ఉన్నటువంటి ఆంటీ గారి కొరకు, వారి కుమార్తె కుటుంబం కొరకు, ప్రియులు రక్త సంబంధికులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవుడా, మీరే ఆదరణకర్తగా ఉన్నారు. అటు బిడ్డలను ఆదరించి వారి కన్నీటిని తుడిచి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. పునరుత్నమును జీవమును నేనే అని మీరు సెలవిచ్చినారు. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు అని వాక్యంలో సెలవిచ్చినారు. అట్టి వాగ్దానాన్ని చేతపట్టుకొని మా ప్రియులను ఒకనాడు మేము కలుసుకుంటామనే ఆ బలమైన విశ్వాసంతో, నిరీక్షణతో దుఃఖ సాగరం అనేటువంటి కుటుంబం ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. విశేషంగా
మీ దాసులను జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన ఈ జ్ఞాపకార్థ కృతజ్ఞత కూడిక మేము ప్రారంభము చేస్తూ ఉంటుండగా ప్రారంభం నుండి చివరి మటుకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు పేరటని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. Amen. Thank you, Edgar. I would just request all of you to join in as we sing a hymn of comfort, which is song number 471 from the hymn book. The song will be played on screen and the lyrics will also be put up. Please join us as we comfort the family with this song. ఒడ్డొచ్చేరి నీ ఎదుట నిల్చునా పొడో రక్షక ఒక్కయాత్మనైన తేక సిగ్గుపడి పోదునా ఒక్కయాత్మనైనా నేను రక్షింపకాయేషువా ఒక్కయాత్మనైనా నేను రక్షింపకాయేషువా తగునా వట్టిచే తులతో నిన్నో దర్శిల్ చుటా తగునా ఆత్మలందు వాంచ లేక సోమరులైకాల మున్ వ్యర్థ పరచువా రానాడు చింతతోడ నిల్తురు ఒక్కయాత్మనైనా నేను రక్షింపకాయేషువా ఒక్కయాత్మనైనా నేను రక్షింపకాయేషువా కులతో తగునా వట్టిచే కులతో
Salmanai garu, if you could just request the family members to unveil the portrait and light the candle for the evening before we start the memorial service. అంకుల్ గారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఫోటో అన్వేల్ చేసి గార్లాండ్ వేయటకు ఆహ్వానిస్తూ ఉన్నాం. Yes, over to the host. Amma, please continue. Thank you, Aigaru. As we all have seen that Akka and Padma have unveiled Padmanabha's photo, it's a time to remember the life that he has lived on this earth. And while we all know that Padmanabha was an extremely godly man and he always loved the Lord very dearly, he liked to read the word. I'd like to invite his granddaughter, Angel Sarah Godam, at this point to read a verse from the Old Testament. Angel, are you here? Shall I start? Yes, Angel, please start. The Old Testament scripture portion is taken from the book of Psalms, chapter 91, verses from 1 to 5. He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. I'll say of the Lord, He is my refuge and my fortress. My God, in Him will I trust. Surely he shall deliver thee from the snare of the fowler and from the noisome pestilence. He shall cover thee with his feathers, and under his wings shall thou trust. His truth shall be your shield and buckler. Thou shalt not be afraid by the terror by night, nor for the arrow that flieth by day. Amen. Thank you. Amen. Amen. Thank you so much, Angel. Thank you so much, Angel. I will now request Anna Rebecca to read from the New Testament, the scripture portion for today.
The New Testament scripture portion is taken from Romans chapter 8 verses 18 and 28. For I reckon that the suffering of this present time are not worthy to be compared with the glory which shall reveal in us. And we know that all things work together for good to them that love God, to them who are called according to his position, purpose. Thank you. Amen. Amen. Thank you, Anna. And thank you, Angel, for the scripture reading. We also have a special song that Angel and Anna would like to sing on the occasion of the celebration of Penina's life, which is their Tata. Song. Okay. Song. Bye.
Thank you, Angel and Anna. That was a very sweet song. And yes, truly, like both of you sang, we are indebted to our Lord Jesus. And we truly, from our heart, are grateful for the life that Penina has lived on this earth. Before we go ahead, I'd like to invite Lavanyaka, which is Wilson Penina's daughter, for a time of remembrance. Good evening. I would like to thank you all for joining virtually for my father's memorial service. It's really hard for me to talk about my father, but I would want to take this time to remember and honor the special memories I had with my father. My father respected his parents, my mom, and each member of my family. He maintained cordial relationship with relatives, friends, and neighbors. He was a hardworking man. He was always there to help his colleagues. He was very prayerful and a good singer too. The best quality of my father is loving, kindness, patience, helping nature, and all the above, his simplicity. Before I end, I would like to quote about my father. A father doesn't tell you that he loves you, but he shows you. Yes, indeed, I can say that my father showed his love towards me and also towards my children. And I believe that his prayers and blessings are with us. Thank you. Thank you, Akka. I know it's equally hard for all of us, and of course, it's even more difficult for Padma and Akka to talk about Padmaina. We all have wonderful memories with him, and just like everybody else, even I have a lot of sweet memories that, you know, take me back in time and remind me of what a wonderful person he was, and such a kind heart, and such a fun-loving person. Even though on the outset, because of his mustache, he always looked like he was a very serious man, but with his kids and with his daughters, with all of us, he was a very different person, and he would love to laugh, and you know, he would always take care of all of us very dearly. I would now go on to invite Manik Padmaina, which is Wilson Padmaina's younger brother, to share about him and pay a tribute to him today. Dearly beloved family, yeah, am I audible to you? Yes, Padmaina. Dearly beloved family and friends, it is very heartening to speak about Wilson Anna, who has been a support throughout my life of 64 years. During my education in the university, and for that matter, intermediate at the intermediate level, he
He all through, in fact, he was helping me directly or indirectly to get along with my studies. I can say boldly that he has been a supporting pillar all these years of my life. Even after marriage also, we had several discussions regarding the family and the setup. And he was very loving to my children, Angelina and Smita. Vajramma and Anna, both of them attended all our functions. Though we stay far away from Hyderabad, but still he is a loving brother who came all the way to attend all our functions. During my sickness also, he came all the way from Hyderabad to Pune to see me. He is a great personality and very humble. Absolutely, when we speak to him, he was giving a very patient hearing and used to provide solution for any kind of problem that which is being faced by, you know, all the family members. I think everybody will agree with me that he has been a very patient hearing. And Vadramma also, he used to support him in all respects, and both of them were giving a practical solution for each and every problem that is which is being faced by all the family members. I praise God for his life of 72 years here on the earth. He happens to be our elderly brother who has been a guiding spirit to all of us, brothers, my cousins, sisters, everybody, those whomsoever approaches him. He used to give a practical solution to deal with any kind of problem. Till last minute, in fact, we had a very good conversation. And all the time he used to say that, you know, he is very happy, though he has undergone open heart surgery. But still, you know, he used to say he is keeping well all through. That was a really good sign saying that he is all through his life spent a happy life. I praise God for Vadramma also. Both of them, they used to live very happy life, hand in hand, and dealing with every situation. Thank you for giving me this opportunity to speak about my brother and all the family members for their supporting and condolences which have been showered, which have been given to our dear loving brother Wilson Anna. Thank you so much. Thank you, Pidnaina, for sharing how Wilson Pidnaina has been a great part of your journey. And I know that despite of all of us being here, you have spent the maximum time with Wilson Pidnaina and have known him from the time you were born. I would now request my dad, Mudamale Sarat Chandra, to share tribute for Pidnaina. Good evening, everybody. I hope I'm audible to all of you. Yes, you're audible, Dad. Okay, good evening to everybody. Well, it is very devastating to lose
one of a very loving and wonderful brother. I've known him not only because I also belong to the same tribe of Mudumalle, but he, Manike Rao and myself, we are co-brothers. And from 1988 onwards, I have known him. I've seen him from close corners. And from past, from the year 2015, I have become very, very close to him because I've started living back. I've come back to Hyderabad and started living in Hyderabad. And we are very, we reside very close to each other, just 5 minutes walk from my place. Anna, as he is showcasing himself with his distinct mustache, behind that mustache is a very, very soft cornered, very loving, very adorable person I have known. Both Anna and Akka, always in my absence, also when I'm away from India, they used to always visit my wife, who was not well for some time. Despite of their old age, they used to slowly walk and come sometime in the evening and spend time with my wife and my children. And I'm very thankful to the God that I have come to know Wilson Anna so closely. He's a very loving person, as everybody has said, that he's a very happy all the time. And when I really look at both of them, Akka and Anna, they are really perfectly made for each other. They understand each other. They are so adorable couple, like I must say. And I have quite a few memories of Anna. We used to share a lot of cricketing because he's a very big, big time admirer and fan of cricket. And during IPL, we used to share some, you know, comments and about the teams and things like that. And he used to sometimes come and watch, you know, the matches with me as well in my home. I met Anna was on Palm Sunday, early morning, 6:30 service. Generally, they attend 6:30 service, which I also go to Ramkot Wesley Church. And as I was coming out of the church premises, I saw them. As you know, Anna, you know, off late had some knee problems and wasn't able to walk normally. Then I said, you know, if you're going home, then come and sit in my car. I will drop you. And he's such a person. He never likes to trouble anybody. He said, le tammi nenu mem eppudu auto lane pothtam kada mem auto lane pothtam anna anna nenem out of the way pothalenu kada nen intike pothuna your home also is on my way home, so come down. So he reluctantly sat in the car with Akka also, because one thing I have always noticed with Anna is he never likes to trouble anybody. He's always trying to, you know, despite of his inabilities at times, but still he never, you know, opens up his mouth. Like whenever he comes and visits us, I used to say, you know, you come, or why did you come walking? You're unable to walk properly. I'll drop you back in the car at home. He said, lele tammi ikkane 3 minutes kada mem nadusukunta potham. But I never used to say no, come. I used to force him to make him sit in my car, and we used to go. He's such kind of a person. He's never, you know, he doesn't believe in troubling anybody, irrespective of even Pramilaka also. I don't think so. He really troubles her, and he's such a great human being. So that's the last time I met him. I have never dreamt in my life that he would succumb to this rogue virus, which we all call COVID-19. So early, I'm still yet to come to terms and digest that Wilson Anna is not amidst us. But I pray and I thank Lord that he is in a very safe place, away from agonies and away from pains and away from all these materialistic things which are happening around this time in this world. I pray that his soul is rested in eternal peace,
And I would like to assure, particularly Premilaka, that I'm always there with for you. Whenever you need any help, whenever you need me, you can always trust us, always entrust whatever you want us to do. We're always a stone thrown away from your house. Please do not hesitate to call us for any help you need, Akka. We're always with you. And I thank you, thank Papi, and thank all the family members for being part of our journey. Thank you very much. May Wilson and us soul rest in eternal peace. Thank you all. Thank you so much, Dad, for sharing all those wonderful, sweet memories. And yes, like you said, I remember Wilson Pednaina would come to our place so many times in the evening, and they would always never forget to bring something for all of us, whether it is mom's favorite dish or whether it was my favorite dish. Pedamma and Pednaina never failed to surprise us. They would always come, never come empty-handed rather. And if ever they happen to come empty-handed and they hear a good news from my mouth or Paulina's mouth, no matter how grown up we are, I always remember that Pednaina would secretly, right at the gate, put his hand into his pocket and, you know, hold my hand and stop me and say, this is for you, Bita. Please buy something. I didn't bring something for you today. And I would always say, Pednaina, I mean, it's not needed. We're all grown up now. We're working. Pednaina, and he would never listen. He'd say, Ledu Bita, nenu eppudu kali chethulu ranu nenu. And that doesn't work for me. You're always my daughter, no matter what. Even until the last time he came, which was just, as Dad mentioned before, Palm Sunday, Pedamma and Pednaina had come and they brought our favorite dish home, and Pedamma cooked our favorite dish and brought it for us. I think this kind of love is just rare to see. This kind of love is just amazing and overwhelming for all of us. And I know that each one of us here who are attending Pednaina's memorial today have such beautiful and emotional memories attached with his life. I would like to request Suneet Raj Bhurtulana to come on screen and share his tribute for Pednaina. దేవునామ్నా అందరికి ఈ ప్రత్యేక ఆరాధనలో విల్సన్ బావ జ్ఞాపకార్థ కూటికను జ్ఞాపకం చేసుకుంటూ చేరినటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభునామ్న వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను నెపోలియన్ మామ రెండవ అల్లుణ్ణి. మా అమ్మ ముద్దమల్ల లలితమ్మ, మా నాన్న బూర్తుల మాథ్యూ, మా నాయనమ్మ ముద్దమల్ల రాజమ్మ, ఈ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా మరి ప్రత్యేకంగా విల్సన్ బావ జ్ఞాపకం చేసుకుంటూ మాకున్నటువంటి అనుభవాలను బట్టి మీ అందరి ముందట తను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మరి అనుకున్న రీతిగా మరి దేవుడు తను తీసుకున్నందుకు అందరం కూడా మానవత్వంగా బాధపడుతూ ఉంటున్నప్పటికీ అది దేవుని చిత్తమై ఉంటుంది. ప్రత్యేకంగా మరి బావ మాతో గడిపినటువంటి దినాలు, సందర్భాలలో, అకేషన్స్ లో ఎప్పుడు కూడా తన యొక్క పెద్ద రాజరికాన్ని కనపరిచినటువంటి వ్యక్తి. సందర్భాలను బట్టి చిటుకులకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా నెపోలియన్ మామ మరి విల్సన్ బావ విషయంలో ఒక పెద్ద ఆధిక్యతను తను అందించేవాడై ఉంటున్నాడు. ఎందుకంటే కుటుంబానికి పెద్ద కుమారుడిగా తనకిచ్చినటువంటి మర్యాదను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మరి మాతో మాట్లాడినప్పుడు ఎప్పుడు ఏ విషయాన్ని మాట్లాడినా, లేకపోతే ఏదైనా ఫోన్లో మాట్లాడినా, తను సంబోధించి మాట్లాడే విషయం ఏంటంటే, బావా ఎట్లున్నారు అనేసి. అంటే అంత గొప్ప పెద్ద వ్యక్తి, వాళ్ళ వయసులో వాళ్ళ సర్వీస్ మా ఏజ్ అయి ఉంటుంది, అయినప్పటికీ కూడా మరి ఎప్పుడు కూడా తను బావాని సంబోధించి మాట్లాడేటి వ్యక్తి. అదే కాకుండా మా చెల్లి ఎట్లుంది బావా అనేది, పిల్లలు ఎట్లున్నారు అనేది. ఆ తర్వాత మా కుటుంబ మా అక్కలను కానీ అన్నలను కానీ అడిగినప్పుడు కుటుంబాన్ని గురించినటువంటి ప్రేమ తనకు ఎంతుందో జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి అనుకున్న రీతిగా మరి దేవుడు బావని తీసుకోవడం అనేది
దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. తను జీవించినటువంటి కాలంలో మా వివాహమైన తర్వాత మరి ప్రమిలక్క బావ వాళ్ళు చిట్కులకు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ ప్రేయర్ మీటింగ్స్లో కలిసినప్పుడు ఒక గొప్ప ఆధిక్యతను గొప్ప రెస్పెక్ట్ను మాకు ఇచ్చేవాడు అంటున్నాడు. అదే రీతిగా మరి నిపుణుల మామ ప్రత్యేకంగా బావకు ఒక పెద్ద ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేవాడు. పెద్ద కుమారుడు అనే విలువను మరి విల్సన్ బావ పొంది ఉంటున్నాడు. మరి ఏదన్నా అక్కడ కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రమిలక్క యొక్క సజెషన్ తను చెప్పిన తర్వాతనే ఆ కార్యక్రమానికి తను ఆమోదించేవాడు, అది ఫుల్ఫిల్ అయ్యేది. అక్క మాట్లాడినప్పటికీ అంటే మా అల్లుళ్ళు ముద్దమల్లకు సంబంధమైన అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో మా అందరికి కూడా మరి మా ప్రమిలక్కనే మా ప్రెసిడెంట్, మేము నవ్విచ్చేది బావను, బావ మరి ఏమైనా శాంక్షన్ చేసిందా మా ట్రెజరర్ లేకపోతే మా ప్రెసిడెంట్ అంటే చాలా నవ్వేది బావ. ఎనీ ఫంక్షన్ అది దుఃఖకరమైన లేకపోతే సంతోషకరమైన ఏ విషయమైనప్పటికీ కూడా ఆ మీ అక్క దగ్గర అని చెప్పేది. అంటే ఇప్పుడు కూడా తను ఆయన యొక్క సాఫ్ట్నెస్, ఆయన యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే అట్లాంటి ప్రేమను మేము ఇంకెవరి నుంచి పొందలేకపోతూ ఉంటున్నాం. ఎట్లున్నాడో మరి మా తమ్ముడు ఎట్లున్నాడో అని అడిగేది శాంతిని. ఆ బావా వచ్చిండు లేకపోతే వెళ్ళిపోయాడు లేకపోతే కలిసిండు అని చెప్పి మాట్లాడినప్పుడు జాగ్రత్త అని చెప్పినావా అని మాట్లాడేది. అంటే ఒక కుటుంబంలో తను ఒక పెద్ద వ్యక్తి, ఆ రాజరికాన్ని తను పొంది ఉంటున్నాడు. అదే రీతిగా వాళ్ళ చెల్లెళ్ళ విషయంలో అడిగినప్పుడు, కుటుంబ విషయం అడిగినప్పుడు చాలా సంతోషంగా అడిగేది అన్నట్టు. బావా పాప ఇది చేస్తుంది లేకపోతే బాబు ఇది చేస్తుంది అంటే వాళ్ళు పాస్ అయినప్పుడు కానీ లేకపోతే సందర్భాన్ని చెప్పినప్పుడు చాలా సంతోషం బావకు. మరి తనకు కావలసిన రీతిలోనే అక్క కూడా ఉండేది. మరి ప్రమిలక్క ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో వాళ్ళకు ఓదార్పును కానీ ఆత్మీయతను దేవుడు ఓదార్పును అందించేవాడు అంటున్నాడు. మరి మన కుటుంబంలో ఇట్లాంటి ఒక గాయం జరగడం చాలా విచారకరం. మామలు లేరు, ఇంటికి పెద్ద ఉన్నటువంటి వ్యక్తి కూడా మరి దేవుని సన్నిధికి చేయడం చాలా విచారకరం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏర్పడినటువంటి గాయాన్ని ఎవరు పూడ్చలేరు. అది కేవలం దేవుడు మాత్రమే ఆ యొక్క గాయాన్ని పూడ్చేవాడు అంటున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తను జీవించి ఉంటున్నాడు. మరి ఎప్పుడు చిట్కులో మేమందరం కలిసినప్పుడు బావకు ఒక స్పెషల్ అటెన్షన్, వాళ్ళ చెల్లెళ్ళు కానీ బావ బామ్మదులుగా మేము కానీ మాట్లాడినప్పుడు శాంతి కానీ ఎవరైనా సరే అన్న వదినమ్మ అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం. గురువుల తర్వాత వాళ్ళకే ఆ కుటుంబంలో ఒక ఆధిక్యతను, అంటే అత్తమ్మ మామ లేనటువంటి స్థానాన్ని మరి వాళ్ళు పూడ్చినట్టు మేము చూడడం జరిగింది, గ్రహించడం జరిగింది. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపుని అందుకొని, అంటే ఒకవేళ ఈ లోకంలో తను మనతో ఎన్ని సంవత్సరాలు మనతో ఉండి లేనప్పటికీ కూడా వారు ప్రేమించినటువంటి విధానాన్ని మరి మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఎందుకంటే నేను తనతో మాట్లాడినప్పుడు ఏంటంటే నా మేనత్త కొడుకు, నువ్వు మా మీనబావు అని సంబోధించేవాడు అంటున్నాడు. అదే రీతిగా అక్క కూడా ప్రమిలకి ఎట్లా అంటే నా తమ్ముడు మా తమ్ముళ్ళు అని, డెన్నన్న కానీ నేను కానీ అలకన్ననే కానీ మమ్మల్ని ఎట్లంటే ఒక సొంత తమ్ముల కన్నా ఎక్కువ ప్రేమించేది అక్క. ఎందుకంటే మా టీం లీడర్, మా ప్రెసిడెంట్ ప్రమిలకనే కాబట్టి మేము మా బావం ఉందన్నప్పుడు ఎప్పుడు నవ్వేది అన్నట్టు. ఆ మీ అక్క ఉందో మాట్లాడండి, మీ అక్క దగ్గర నువ్వు నేను అని చెప్పేది అన్నట్టు. సో ప్రత్యేకంగా మరి ఈ సమయంలో బావలేనటువంటి లోటును ఎవరం పూడ్చలేము, వారి ప్రేమను ఎప్పుడు కూడా మర్చిపోలేము. కుటుంబంగా ఒక బాధకరమైన విషయం. మరి ప్రత్యేకంగా మరి ప్రమిలక్కకును పప్పికి దేవుడు తన యొక్క ఆదరణ అనుగ్రహించి మరి మన యొక్క యాత్రలో, ఈ జీవిత యాత్రలో దేవుడు వారికి సహాయం చేసి అన్ని విషయాల్లో, ప్రస్తుతం బావలేకపోయినప్పటికీ కూడా దేవుడు ప్రతి విషయంలో సహాయం చేయగలడు. ఉన్నటువంటి రక్త సంబంధుల యొక్క ప్రేమను, వారి యొక్క ఆత్మీయతను మరి అక్క అట్లాగే పప్పి పంచుకోవాలి. ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మరి మిగిలినటువంటి మాణిక్యరావు బావ, శ్రీనివాస్ బావ, అట్లాగే రాజు బావ, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రేమించే విధానం గొప్పది. ప్రత్యేకంగా మరి లీనవదనమ్మ విషయం కూడా ఈ సన్నిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మరి దేవుడు తనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీ అందరికీ ముద్దుల చెల్లె
మా వదిలేమని మేము ఎప్పుడు ఎన్నిసార్లు బనాయించినా లేకపోతే ఎన్నిసార్లు తొందర చేసినా నవ్వుతుంది అన్నట్టు. అంటే ఈ మనకున్నటువంటి ప్రేమను బట్టి మన కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించినాడు. మరి ప్రత్యేకంగా కుటుంబంలో ఒక పెద్ద గాయం ఏర్పడింది, ఆ గాయాన్ని ఏర్పరిచేవాడు దేవుడే ఉంచినాడు, మాన్పేవాడు దేవుడే ఉంచినాడు అంటే విషయాన్ని కుటుంబం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కుటుంబ సభ్యులందరికీ కూడా, మరి భావాలందరికీ, అట్లాగే వదినమ్మకు వదినమ్మలకును కుటుంబం అందరికీ కూడా మరి దేవుడు శాంతి సమాధానాన్ని ఆత్మీయతను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేక మా కుటుంబ పక్షాన, మరి నిప్పలేని మామ కుటుంబ పక్షాన, అట్లాగే మీ అత్తమ్మ లలితమ్మ మా అమ్మ తరఫున మా కుటుంబ పక్షాన మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుడు మన కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఐ రిక్వెస్ట్ లవణ్యకర్స్ అత్తమ్మ స్నేహలత ఆంటీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ హర్ ట్రిబ్యూట్. Who has given time to say few words about dear Anna. Really, it was a very shocking and unbelievable thing to digest, but it is God's will that we have to accept it, because Anna is safe in the arms of our Lord Jesus Christ. So what I noticed or observed in Anna's life is, you know me, I think all of you, I am Vijay's father and Vijay's mother, and Lavana is my daughter-in-law. So what I have observed in Anna's life is, he is very humble. He was never exaggerated anything. He was not a show off. He was what he was. He never had such superiority that I should not talk with them and all. But he is a very lovable person, and whenever we used to gather in our family gatherings, I have noticed that Anna was a very devoted husband and a loving father and a doting grandfather. He used to love his grandchildren so much. So he was a very God-fearing man. He always loves to go to church along with Premilakka. And also, whenever there is a prayer meeting anywhere, he is to go without hesitation. And they used to have many prayer meetings in their house, and they used to support many lay people, lay speakers, and they used to support them and help them much. So first of all, he was a very God-fearing man. Then secondly, he was a very homely man. I have noticed Anna to be very gentle in his deeds, though others said that he appears to be somewhat different, but he was a very gentle person, always handles things very gently and lovingly. He used to love everybody. He used to love and regard and respect those who are younger to him, those who are older to him. So such a person was Anna. And in our family gatherings, Anna used to sing very sweetly. He has a very rhythmic
voice. He used to sing very sweetly, and he reads the Bible very accurately. And when we asked to say some words about according to that occasion, he used to speak very nicely. So Anna was such a great personality. He doesn't appear like that, but we can learn many things about Anna. Though he was not in the midst of us now at present, he left many values with us. So we have to follow the values that was set by Anna, that the humbleness, then loving nature, and respecting elders, and also the people who are younger to him. So all these such values he has left. So we have to honor such values and follow them. And kindly pray for my daughter-in-law and Akka. My daughter-in-law is very sensitive. Sensitive means very timid, and also she is very bold to handle the situations in a very good manner. I have noticed that, I have observed that in her, keeping all the, bearing all the sorrow in her mind, she has handled the situations very cleverly. And she also taught his children, his school children, during that sorrowful time. So kindly pray for Lavanya so that she can control herself, bear that sorrow, and to do her depend upon God. And God is the only healer. He is only the healer. Both Akka, Pramilakka, and Lavanya, and all the family members. I request everybody to pray for the family, and remember Lavanya. If she starts crying, she never stops. It is very difficult to stop her. I always say to our children, your mommy has two oceans in her eyes, both Atlantic Ocean and Pacific Ocean. So like that, she cries. None can stop it. But immediately she controls herself and she does her duties in a good way. So that is a very appreciable thing in her. I always appreciate that nature in her. So I request everybody to kindly pray for the family, especially for Pramilakka, Lavanya, and the kids. These are the words I love to say about our dear Anna, Wilson Anna. Thank you so much. Thank you so much, Aunty. And yes, as you said, we're all here together standing in prayer for Padma and Akka as well. I'd like to request Mr. Winston Paul Bartha to further share tributes for Padma. Hello. Yeah, Merlin. Thanks so much. Firstly, I would like to give my greetings to all the pastors and also elderly people who are there on the call in the virtual. This occasion, I never dreamt that I will be speaking on this because I lost my mama. But the thing is, I really want to thank God for taking him, because he was one of the person whom we are really missing.
just to introduce myself, my name is Bartha Winston. I'm son of late Bartha Edward, who worked as an administrator officer in the police department. And my father was a brother-in-law for Wilson Mama. And Wilson Mama, he married Premlata, who is the third daughter of late Bharata, Peter and Samadhanam. So this is a family background, just to introduce. And speaking about Mama, I think he was the one who really was in front for everyone. Like, for example, I had some personal things where he always used to come forward and support our family. And also like that, as most of us are told, in this call, that he was one person who used to come up, he used to support each and everyone in the family. He used to provide the guidance, he used to provide each and everything. I really miss my mama, and also on this occasion, I would like to really comfort my Atta and also Papaka and also Anna, saying that he is the one who have earned the love of the people in the society and has gone forward. And he always used to be very regular to the church. Like, he never used to miss the church, and he used to always speak about the God's God's verses, and also he used to provide testimony about his life. So also, I was very blessed, actually, to say I was very blessed. In the month of December, during the Christmas time, Matta and Mama Mendi Kocharu, and he were there with me. We had a dinner together, and I really feel very bad to miss him out, because I really say he was a person, he was a complete man, actually. He was a complete man. Like, he used to balance the family, he used to balance the people, he used to balance everyone. He was a very disciplined man. He was a very disciplined and a regular man. It's very hard to say about him. So I would really like to say that I'm missing, and my family is missing. I would never forget all the help he has done to my family in all my sorrows and all my issues which had through. Like that, I know Mama used to help each and everyone. On this occasion, I'm really moved on, and I'm not able to speak out because of the thing which I see from Wilson Mama. I would always pray for Potata, Papaka, and also Anna and everyone. I really feel that he is still with us. And I pray God that we see him once again. Thanks. Thanks, everyone. Thank you so much, Anna. I will also request Shravin Anna to further share tribute for Padmaina. And as we all know that we're running short on time, I request all of you who love Padmaina dearly to try and condense whatever you want to share so that we all can get an opportunity to talk about him. Yeah, good evening, everyone. Now, I have been hearing all the things which everybody were sharing. The point is, all these people were attached to uncle, right from maybe they are all the family relatives and others. But I am a person who got introduced to uncle just 15 years back, after I got married to Sabita. Sabita, she is Padma Jayanandarao's daughter. She happens to be Pramila aunty wala sister, Akka. Fine. So for the last 15 years, I have been associated with uncle. One thing which I can never forget is the person with a joyful smile. The person with a joyful smile. And my association with him, two things he taught me. One thing is financial planning. He told me, Alludu, Babu, Eppudu, money, ekkada karchu cheyalo, akkade cheyale, ekkada karchu cheyoddo, cheyoddu. You can spend where it is required, where it is not required, you should never spend. That is one thing. I remember this why, because 2005-2006, when we got married, this is the thing uncle shared to me. Babu, nenu oka cheptanu meeku life lo gurtu pettukonnanu. Okay, this one thing I can remember. Second thing is, I had the privilege of visiting BHEL. Uncle
took me to BHEL, myself, Lavanya, and Sabita with uncle. We went to BHEL on Dasara day. On the day, BHEL company is open to common people. So uncle said, Babu, nuna allonu vine nenu iskopotha factory ki anni. He took me on that day. I can never forget that. And the way in which he introduced to his colleagues and others. Okay, I can never forget it. And what I've seen in uncle always is, whatever may be the problem, you should smile, be bold, and be strong. Whatever it is. Okay, that is what I remember uncle as. And with a very heavy heart, I say that I spoke to uncle last time when Lavanya called me up, when uncle SpO2, the vitals were coming down, she called me up. Baba, daddy hospital ki phone antunadu. And I said, ledu papa, endukante vitals chala takkunnayi, he has to get some assistance of oxygen. Compulsory he has to get admitted. Ledu baba, daddy phone antunadu, bette phone ni daddy direct chestani. I called up uncle, and in that pain and with that, and I'm telling you with the turmoil what he was facing, when he got the call, immediately he said in the same way as he used to be, hello Babu, hello etlu naru. The first thing he spoke to me, vitals are going down, but he said, hello Babu, etlu naru. He said, I can never forget it. When I spoke to him, uncle, miru, మీరేం భయపడకండి, మేమందరం ఉన్నాము, యూ హ్యావ్ టు గో టు హాస్పిటల్, యూ హ్యావ్ టు గెట్ అడ్మిటెడ్. వెన్ ఐ టోల్డ్, హీ టోల్డ్ మీ వన్ థింగ్, బాబు నాకు ఎందుకో భయం అవుతుంది, రేపు అడ్మిట్ అవుతా, ఐ విల్ గెట్ అడ్మిటెడ్ టుమారో. దెన్ ఐ సెడ్, లేదు అంకుల్, ఇవాళే అడ్మిట్ కండి, ఏం కాదు, జస్ట్ చెకప్ చేసి అగైన్ దెన్ సెండ్ యూ బ్యాక్. ఓకే, దట్ వాజ్ ద వన్ థింగ్ విచ్ ఐ స్పోక్ టు హిమ్. అండ్ ఆఫ్టర్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, వన్ నైట్ ఐ స్పోక్ టు హిమ్, అంకుల్ ఎట్లున్నారు అంటే ఆయాసంతో. హీ టోల్డ్, బాబు నేను బాగానే ఉన్నా. ఓకే, హీ సెడ్, దట్ వాజ్ ద లాస్ట్ వర్డ్ విచ్ ఐ డూ రిమెంబర్. ఓకే, స్పీకింగ్ టు అంకుల్. ఓకే, సో విత్ దిస్, విత్ అ వెరీ హెవీ హార్ట్, అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈవెన్ దో హీ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా ఇన్ రిలేషన్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, హీ వాజ్ సచ్ ఎ పర్సన్ who was always beside everyone. Manchi aina, chedu aina, he was the first person to come. Anything, he was the first person. Uncle, auntie, always first people to arrive. And when my father, Pereji Vijayarao, got admitted in care hospital in 2008, uncle vachi okate maatannadu, Babu, you don't worry about anything. We are there with you. Okay, any financial support, we will provide. Niki em kavalo cheppu. అంకుల్, మీరు అంత అడిగారు చాలు, బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ ఓకే. ఓకే, దట్ మీన్స్ అంకుల్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ టు హెల్ప్ అదర్స్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ డూ రిమెంబర్. అండ్ పప్పా అండ్ ప్రమిలా ఆంటీ, ఓకే, మేము ఆ వాయిడ్ని మేము తీర్చలేం, వీ కెనాట్ ఫుల్ఫిల్ దట్ వాయిడ్, బట్ వీ ఆల్వేస్ సే దట్ వీ ఆర్ విత్ యూ. ఓకే, లెట్ గాడ్ కంఫర్ట్ ద ఫ్యామిలీ, వీ ఆర్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ. Thank you, Anna, for the assurance and love. I'd further request Emmanuel Komo uncle to share his tribute. Okay, I think there may be a slight delay in that, but I'll further request Kantamani Bhaskar aunty to share tribute. Prabhu namam namik andar ki shubhamulu. Kantamani ప్రభులో ఉండి విల్సన్ గారి
జ్ఞాపకం చేసుకుంటున్నారని శ్రద్ధాంజలి గారు నన్ను ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు మరి నాకు సంతోషం కలిగింది. మరి నాకు తెలిసిన కొన్ని విషయాలను ముద్దమల్ల విల్సన్ గారి గురించి చెప్పాలని అనుకుంటున్నాను. నీతిమంతుల మరణం జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. మరి ఈ సమయంలో ఆయన యొక్క జీవిత విషయాలను గమనించడము మనకు శ్రేయస్కరం. మరి మనం బైబిల్ గ్రంథంలో చూచినట్లయినా సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు అని అంటారు. టు అచీవ్ ఎ గుడ్ నేమ్ పర్సనలీ ఈజ్ డిఫరెంట్ టు అచీవ్ ఎ గుడ్ నేమ్ పర్సనలీ ఇన్ ద ఫ్యామిలీ ఇన్ ద సొసైటీ అండ్ ఆల్సో ఇన్ ద చర్చ్ ఈస్ గ్రేట్. విల్సన్ ముద్దమల్ల విల్సన్ గారు మరి 4 స్థలాలలో కూడా గొప్ప పేరుగా కట్టించినట్టు మరి నేను తెలియపరుచుంటున్నాను. మరి చర్చిలో చూసినట్లయినా అందరితో కలిసిమెలిసి సహవాసం కలిగి జీవించుండే. మరి కుటుంబంలో చూసినట్లయినా ఇట్ వాజ్ ఏ లవింగ్ హస్బెండ్, లవింగ్ ఫాదర్, లవింగ్ ఫాదర్ ఇన్ లా అండ్ ఆల్సో లవింగ్ గ్రాండ్ ఫాదర్. ప్రమీలకు, లావణ్యకు, ఫిలిప్ గారికి, 2 కిడ్స్కు కూడా ప్రేమ గల తండ్రిగా, మరి షేరింగ్ తండ్రిగా, సపోర్టింగ్ తండ్రిగా, మరి అన్ని విషయాలలో ఆదరించే తండ్రిగా హి వాజ్ అవైలబుల్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ దర్ సిచ్యుయేషన్స్. ఉద్యోగ ధర్మంలో చూసినట్లయినా ఆయన సింపుల్గా సాఫ్ట్ స్పోకన్, హీ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ మ్యాటర్స్, డెడికేటెడ్ మ్యాన్, రెండెడ్ హిస్ సర్వీసెస్ ఫేత్ఫుల్లీ ఇన్ బిహెచ్ఈఎల్. మై బ్రదర్ ఇన్ లా శ్రీ లేట్ Tammadi Prabhakar was labor officer. He used to praise Wilson like anything. Chala manchi vaadu Wilson, dedicated person. Mari cheppina pani anta kuda sariga chese vaadu ani abhinandinchunde. Responsibility kuda teeskuntunde ani aina praise chestundi. దీన్ని బట్టి చూస్తే హీ హాజ్ రెండెడ్ హిస్ సర్వీస్ ఇన్ బిహెచ్ఈఎల్ ఫేత్ఫుల్లీ, కాన్షియస్లీ అండ్ హీ వాజ్ ఏ డెడికేటెడ్ మ్యాన్. హీ రిటైర్డ్ ఇన్ బిహెచ్ఈఎల్ సక్సెస్ఫుల్లీ బై రెండరింగ్ ఆల్ హిస్ సర్వీసెస్. సెకండ్ పాయింట్ చూస్తే మనము హీ వాజ్ ఆల్సో ఏ గాడ్ ఫియరింగ్ మ్యాన్, రెగ్యులర్ టు worship services in Ram Court and also in Sultan Bazar Church. At 6:30 a.m. on Sunday, 6:30 a.m. on Wednesday, he used to attend regularly the worship service. Kallanoppulunna, Saliunna, Varshamunna, Senior Citizen Aina, ఏ విధమైన బాధ ఉన్నా కానీ హీ విల్ నాట్ మిస్ ద వర్షిప్ సర్వీస్. స్పెషల్ అకేషన్స్ ఉంటే ఆయన బర్త్డే సెలబ్రేషనే కానీ, గ్రాండ్ చిల్డ్రన్ సెలబ్రేషనే కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, మరి సంతోషంతో మరి కేక్ తీసుకొచ్చి అక్కడ సుల్తాన్ బజార్ చర్చ్లో ఆ దినం రాకపోయినా ఒకవేళ అయిపోయినా వచ్చేది ఉన్నా ఆ చర్చ్లో పాస్టర్ను కలిసి స్పెషల్ ప్రేయర్స్ చేయించుకొని సంతోషంగా అట్టహాసంగా ఆయన జరిపించుకునేవాడు. పెద్దలందరినీ ఆయనతో పాటు సీనియర్ సిటిజన్స్ చాలా ఉన్నారు.
people like Bitla Prakash, Perej Vijay Rao, Mrs. Vajra, Mrs. Kantamanikar Rao, ee vidhanga chaala mandi unnaru vallato ellappudu sahavasam kaligi untunde mari church service lo chuchinatlaina regular ga time ku vachi pulpit daggara kurchoni సర్వీస్ సర్మన్స్ అన్ని కూడా చక్కగా పాటించేవాడు. మరి చర్చ్ బయటకు వచ్చిన తర్వాత పాస్టర్స్ ని అందరి సంఘస్థులతో కలిసి సహవాసం కలిగి ఉండేవాడు. మరి ఆయన ఫ్రెండ్స్ తోని రిలేటివ్స్ తోని వెల్ విషర్స్ తోని ఎల్లప్పుడూ ఫోన్ మీద కానీ పర్సనల్గా కానీ హౌస్ విజిటింగ్ చేస్తే కానీ మరి వాళ్ళతో ప్రేమ అనురాగాలను పంచుకునేవాడు. స్పెషల్గా ముద్దమల్ల సావిత్రి దత్తం మరి పేరేజ్ వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా మంది చెప్పాలంటే చాలా ఉన్నాయి హౌజెస్. మా ఇంట్లో కూడా టీవై భాస్కర్ రావు గారితో మరి పెద్దన్నగా రెస్పెక్ట్ ఇచ్చి అడ్వైజర్స్ తీసుకొని సమయము గడిపి సంతోషిస్తుండే. ఎక్కువ ఆయాస పడకుండా దేవుని పిలుపునందుకొని ప్రభు సన్నిధిలో నిద్రించినాడు కాబట్టి ఏ విధమైన బాధ లేకుండా ఆయన హస్తాల క్రింద ఉన్నాడు. దేవుడే తన గుడారం ఆయన మీద కప్పును. కాబట్టి మరి దుఃఖ సాగరంలో మునిగిన ప్రమిలకు, లావణ్యకు, ఫిలిప్కు, గ్రాండ్ చిల్డ్రన్కు, బ్రదర్ ఫ్యామిలీస్కు, బంధువులందరికీ కూడా మరి దుఃఖంలో ఉన్నారు కనుక మీరు దేవుని చేత ఓదార్చబడి మీకు అన్నిటి బాష్ప బిందువులను తుడిచివేసి మీకు ఆదరణ ఇవ్వాలని మేమందరము ప్రార్థించుకుంటున్నాం. అంతే మాత్రం కాకుండా ప్రభునందు నిద్రించిన విల్సన్ అన్నకు తమ్ముడే అవుతాడు కానీ విల్సన్ ముద్దమల్ల విల్సన్ గారికి మరి ఇటర్నల్ రెస్ట్ ఇవ్వాలని మా అందరి యొక్క ప్రార్థన. నా తరఫున, మా కుటుంబీకుల తరఫున, సుల్తాన్ బజార్ సంఘస్థులందరి తరఫున, రామ్ కోట్ వెస్ట్రీ చర్చ్ మెంబర్స్ అందరి తరఫున మరి ఆయన చేసిన సర్వీసెస్ను బట్టి అభినందనలు తెలుపుతుంటున్నాము. చివరిదిగా పామ్ సండే కట్టే స్టిక్ పట్టుకొని నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా అన్ని మెట్లెక్కి మరి వర్షిప్ సర్వీస్ అటెండ్ చేసి మా అందరితో సహవాసము ప్రేమానురాగాలను పంచుకొని మరి ప్రభు సన్నిధిలో ఉంటున్నాడు కాబట్టి మీ దుఃఖంలో దేవుడు పాలిభాగస్తాయి సదాకాలం తోడై ఉండాలని నా అందరి ప్రార్థన. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆంటీ. ఐ విల్ రిక్వెస్ట్ ముద్దమల్లి రిచర్డ్ అన్న టు హ్యావ్ అ స్పెషల్ సాంగ్ ఫర్ అస్. I also have received a lot of requests with a lot of you who have a heavy heart to share something about Pednaina, and I would love for us all to share about him, but if you all can please allow me to have Pastor Garu share the word, and after that we can open up for more tributes to come in. I'll request Richard Anna to please sing the special song now. ఈ మీటింగ్ లో వచ్చిన అందరికి వందనాలు. వినబడుతున్నామా? హలో హలో హలో. Yes, we can hear it. వచ్చిన అందరికి, ఈ మీటింగ్ లో పాల్గొన్న అందరికి చాలా వందనాలు. మా వరినమ్మకు సలాం. ఇంకొకటి ఏంటంటే విల్సన్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. అది చెప్పిన తర్వాత పాట పాడతాను. మా ముద్దమల్ల ఆనందం అని మా తాత,
ఆ తాతకు 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లలలో డేవిడ్ పెద్దనాయన పెద్దోడు, పెద్దోడు డేవిడ్ పెద్దనాయన. తర్వాత విల్సన్ అన్న కూడా మా మనుమనులలో, మా తాతకున్న మనుమనులలో పెద్ద మనుమడు. ఆయన ప్రతి ఒక్కరికి ఎల్డర్గానే ఉంటుండే. అంటే అందరి విషయాలలో మా బంధువులలో, అంటే మా అన్నదమ్ములలో, మా మా నాయన, మా చిన్నాయన పిల్లల అందరిలలో ఎవరికి అవసరం ఉందా కూడా అన్ననే కాంటాక్ట్ చేస్తుండే ముందు. అరే ఎట్లా చేస్తే బాగుంటుంది అన్న అని చెప్పేసి అని అంటే మంచి సజెషన్స్ ఇచ్చి పెద్దోడు నిజంగా పెద్దోడు లాగానే ఉంటుండే. మా తల్లిదండ్రులు లేని ఇంట్లో అన్ననే, మా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా అన్న దగ్గరికే పోయి ఆయనతో మాట్లాడుతుండే. ఆయన వాల్యుయబుల్ సజెషన్స్ ఇచ్చి అందరి విషయంలో అన్ని మంచి చూసుకుంటుండే. టెండ్రీలు అయినా కూడా, వేరే ఏ ఫంక్షన్స్ అయినా కూడా అన్నను అంత మా వాళ్ళందరు గౌరవిస్తుండే. మా మా మనుమలు, మా తాత మనుమలు అందరూ, అని అంటే మా పెద్దనాయన చిన్నాయన పిల్లలు అందరూ అంత గొప్పగా ఉంటుండే అన్న కూడా. మా వదినమ్మ కూడా బాగా ప్రేమ గలది. మేము ఎప్పుడు పోయినా కూడా మాతో చాలా ఇదిగా ఉంటుండే మా వదినమ్మ కూడా. ఇక మా ఇళ్ళల్లో కూడా అన్ని విషయాలలో వదినమ్మ అన్న ఇద్దరు వస్తుండే. ప్రతి ఫంక్షన్కి వస్తుండే, ప్రతి ఫంక్షన్లో పాల్గొంటుండే. అయితే ఈ అన్న ముందు ఆయన దారి చూసుకొని వెళ్ళిపోయాడు. మనం అందరం కూడా ఆయన తర్వాత పోయే వాళ్ళమే. అందరికీ అదైతే తప్పదు. అదైతే మనం ఇప్పుడు ఆ ఒడ్డు దగ్గర నిలబడి ఉన్నాం అన్నమాట. మనం అటు పోవడానికి ఆ ఒడ్డు దగ్గర నిలబడి ఉన్నాం. అయితే అంత ఇదిగా ముందుగా నీ దారి ఎంచుకున్నావు, గుట్టుగా నీ తండ్రి చెంత చేరావు. ముందుగా నీ దారి ఎంచుకున్నావు, గుట్టుగా నీ తండ్రి చెంత చేరావు. ఎన్నాళ్ళకో ఇంకా నీ పిలుపు భాగ్యం, ఎన్నాళ్ళకో ఇంకా నీ పిలుపు భాగ్యం. భరించగలమా ఈ మౌన రాగం, భరించగలమా ఈ మౌన రాగం. ఏ దూరటి రానలో చేరినావు, ఏ కొత్త నావలు పయనించినావు. మా గుండెలో దిగులు నింపి వెళ్ళావు, మా గుండెలో దిగులు నింపి వెళ్ళావు. ఏ దూరటి రానను చేరినావు, ఏ కొత్త నావలు పయనించినావు. మా గుండెలో దిగులు నింపి వెళ్ళావు, మా గుండెలో దిగులు నింపి వెళ్ళావు. నీ ప్రేమతో మమ్ము పలకరించావు, నీ మంచి మనసుతో ఆదరించావు. నీ ప్రేమతో మమ్ము పలకరించావు, నీ మంచి మనసుతో ఆదరించావు. నిన్ను చూడలేక నిన్ను మరువలేక, నిన్ను చూడలేక నిన్ను మరువలేక. ఈ ఒడ్డుపై మేము వేచి ఉన్నాము, ఈ ఒడ్డుపై మేము వేచి ఉన్నాము. ఏ దూర తీరాన నువ్వు చేరినావు, ఏ కొత్త నావలు పయనించినావు. మా గుండెలో దిగులు నింపి వెళ్ళావు, మా గుండెలో దిగులు నింపి వెళ్ళావు. ఏ దూర తీరాన నువ్వు చేరినావు, ఏ కొత్త నావలు పయనించినావు. అందరికి వందనాలమ్మా. అందరూ అందరికి వందనాలు. మా వదనకైతే మరి ఎక్కువ
వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా ఆమె ధైర్యంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాం అమ్మా. అందరికి చాలా చాలా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. Thank you, Uncle, for that song. Truly, it was the feeling of all our heart that you sang. And I think there's nothing more comforting than listening to the word of God in times when we feel the way you expressed, Uncle. And for that, I'd like to request Reverend Hugh Daniel Aigaru to share the word. I want to really thank you, Aigaru, for accepting our request. You have always stood in prayer with us, and you are here again today to share the word and stand with us and comfort us. Thank you, Aigaru, for coming. ప్రభు నందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దుఃఖసాగరంలో ఉన్నటువంటి కుటుంబానికి, మిసెస్ విల్సన్ గారికి, అమ్మగారికి, వారి కూతురు, మరి అల్లుడు, వారి మనుమండ్లకు, ప్రియులు ముద్దరమల్లే కుటుంబాలందరికీ కూడా దేవుడు తగిన ఓదార్పును, ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, సంఘ పెద్దల పక్షమున, పాస్టరేట్ కమిటీ మెంబర్స్ పక్షమున, ఆఫీసర్స్ ఆఫ్ ద పాస్టరేట్ కమిటీ పక్షమున, గురువుల పక్షమున ప్రగాఢ సంతాపము, దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి మేము తెలియజేస్తూ ఉంటున్నాం. విల్సన్ గారు నిజంగా చాలా దైవ స్వరూపులు, చాలా సౌమ్యులు. సాధారణంగా ఒక కుటుంబంలో భార్య భర్తలు, భర్త కొంచెం కోపంగా ఉంటాడు, భార్య కొంచెం దీనంగా ఉంటుంది, లేక భార్య కొంచెం కోపంగా ఉంటుంది, భర్త దీనంగా ఉంటారు, కానీ దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఐ కుడ్ అబ్జర్వ్ నోటీస్ యాజ్ దేర్ పాస్టర్. ఇద్దరు కూడా చాలా దీనులు, చాలా సౌమ్యులు, దైవ స్వరూపులని నేను గమనిస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మరి ఇద్దరు కలిసి వెళ్ళేటటువంటి పరిస్థితి, మరి ఎడబాటు నిజంగా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అమ్మగారికి తగిన ధైర్యము దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయాలి. సాక్ష్యాల్లో విన్న రీతిగా విల్సన్ గారు నిజంగా చాలా దీనుడు, చాలా వెరీ హంబుల్ పర్సన్, చాలా ఓపిక కలిగినటువంటి వ్యక్తిగా తను తాను ఈ సమాజానికి, ఈ సంఘానికి కనుపరుచుకున్నటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఈ యొక్క ట్రిబ్యూట్స్ వింటూ ఉంటే దిస్ అప్యర్డ్ యాజ్ అ గ్రేట్ సెలబ్రేషన్ ఆఫ్ హిస్ లైఫ్. ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, మెమోరియల్ సర్వీస్ ఆఫ్ బిలీవర్స్ ఇస్ అ గ్రేట్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. మూడు విషయాలు మనము క్లుప్తంగా ధ్యానము చేసుకుందాం. When I say celebration of life, first of all, I would like to put before you that life is the gift of God. Jeevitham anabadutunnatvanti devudu anugrahinchinatvanti oka prashastamainatvanti bahumanam. Ee lokamlo jeevisthunnatvanti prati manavudu dhanikudainappudikini, madhanahinudainappudikini, ee paristhithilo unnappudikini ee satyanni manavudu maruvugudu. Jeevitham anatatvanti devudu anugrahinchinatvanti ఒక ఉన్నతమైనటువంటి బహుమానం. అండ్ గాడ్ హ్యాడ్ హిజ్ ఓన్ పర్పస్ ఇన్ గివింగ్ అస్ దిస్ లైఫ్. దేవుడు మనకు బహుకరించినటువంటి జీవితం పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఉద్దేశం ఏంటంటే లైఫ్ ఈజ్ టు ఎక్స్ప్రెస్, లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ దట్ గాడ్ హెస్ గివెన్ అస్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫేత్ ఇన్ ప్రాక్టీస్ ఇన్ అ సొసైటీ ఆర్ ఇన్ అ కాంగ్రిగేషన్ ఆర్ ఇన్ అ ఫ్యామిలీ ఆర్ ఇన్ అ క్రియేషన్ ఆర్ in all the given responsibility. It's an opportunity that God has given to every individual to express faith, keep the faith in practice. Ee oka jeevithamu devudu manaku anugrahinchinatvanti ee vidhayakamlo devuni uddesha prakaramu manam andram kuda mana viswasanni kriya roopakanga kanuparchetatvanti varamuga undavalsindiga ఈ సమయమున మనం జ్ఞాపకము చేసుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్, అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ ఆర్ విట్నెస్ ఇన్ ద సొసైటీ యాజ్ అ క్రిస్టో సెంట్రిక్ పర్సనాలిటీ. ఈ సమాజంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవితాన్ని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఇది దేవుడు బహుకరించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతలో సాక్షార్థమైనటువంటి సాధనములుగా ఉండవలసిందిగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ అవర్ విట్నెస్, అవర్ లైఫ్ యాజ్ అ విట్నెస్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ క్రియేషన్. మూడవదిగా ప్రియులారా, లైఫ్ ఈజ్ గాడ్ హెస్ గిఫ్టెడ్ అస్ టు ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు గాడ్.
and glorify God in all the given responsibility, very especially glorifying God for giving us this precious gift, life. When we really meditate or discuss or think about life, life journeys always with time. ఎప్పుడైతే మనము ఈ యొక్క జీవితం గురించి ధ్యానము చేస్తూ ఉంటామో, జీవితం అనబడుతున్నటువంటిది సమయముతో ప్రయాణం చేస్తుంది. సమయము జీవితముతో, జీవితం సమయముతో, ఈ రెండు ప్యారలల్ గా ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీస్ టూ థింగ్స్, లైఫ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో టైమ్ ఈజ్ ఆల్సో గిఫ్ట్ ఆఫ్ గాడ్. దీస్ టూ థింగ్స్ జర్నీస్ ప్యారలలీ విత్ వన్ అనదర్. ఇది మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. Time is also a precious gift of God. ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, టైమ్ వి డు నాట్ నో హౌ లాంగ్ ఇట్ జర్నీస్. సమయం అనబడుతున్నటువంటిది ఎందాక ప్రయాణిస్తుందో, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది క్రియేటర్ ఆఫ్ గాడ్. కానీ జీవితం అనబడుతున్నటువంటిది, జీవిత ప్రయాణము, దిస్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. గాడ్ హెస్ గివెన్ అస్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ హౌ వి ఇంజనీర్ అవర్ లైఫ్, హౌ వి మానిటర్ అవర్ లైఫ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. మరి విల్సన్ గారు తన జీవితంలో సమాజ సేవలో, కుటుంబ సేవలో, సంఘ సేవలో, మరి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని పునస్కరించుకొని తన జీవితాన్ని సరైనటువంటి రీతిగా మలుచుకున్నాడు. సరైనటువంటి రీతిగా తన జీవితాన్ని సరిచేసుకొని మరి దేవునికి అనుగుణ్యంగా తాను ముందుకు సాగినట్టుగా మనము సాక్ష్యములలో మనము చూస్తూ ఉన్నాం. సో లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టన్. మరి విల్సన్ గారు 60 or 70 years దాటినప్పటికీ వారు మరణిస్తారు, ఈ రీతిగా గతించిపోతారు అనేటటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు. బికాస్ హీ ఆల్వేస్ లుక్స్ లైక్ ఎ బ్రేవ్ మ్యాన్, ఎ స్ట్రాంగ్ మ్యాన్. బట్ ఇట్ ఈస్ అ విల్ ఆఫ్ గాడ్, గాడ్ హెస్ కాల్డ్ హిమ్, దేవుడు వారిని పిలిచాడు. ఈ యొక్క మెమోరియల్ సర్వీస్ లో ఒక సత్యము మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టన్. ఈ జీవితం అనేటటువంటిది ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు, బట్ టైమ్ ఇట్ కంటిన్యూస్. మనకు దేవుడు ఎంత సమయం పెట్టాడో మనకు తెలియనటువంటి పరిస్థితులు మనం ఉన్నాము. కనుక అనునిత్యము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ జీవితము దేవుడు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైనటువంటి బహుమానం అని గమనించి దేవునికి అనుగుణ్యంగా ఈ జీవితాన్ని మనం నడిపించుకోవాలి. దేవునికి అనుగుణ్యంగా జీవితాన్ని మలుచుకోవాలి. దేవునికి మహిమార్థంగా మనము జీవించబద్ధులమై ఉన్నామనే సత్యాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దర్ ఇస్ వన్ థింగ్ విచ్ హెస్ కమ్ ఇన్ బిట్వీన్ ద లైఫ్ అండ్ ద టైమ్. ఈ యొక్క జీవితాన్ని, సమయానికి మధ్యలో మరణం అనేటటువంటిది అవతరించారు. ఈ మరణం అనేటటువంటిది ఏ సమయాన ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేం. ఈ కరోనా వైరస్ లో వెరీ సాడ్ టు షేర్ విత్ యూ, చాలా మటుకు మన పెద్ద మనుషులు, మరి యవనులు చాలా మటుకు చనిపోయారు. చాలా విచారం. ఈ దినం కూడా మనకందరికి తెలిసినటువంటి వారు గతించిపోయారు, రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఈ మరణం అనేది పడుతున్నటువంటిది ఇట్స్ అ మిస్టరీస్, ఇట్ అపియర్స్ యాజ్ అ మిస్టరీ మోస్ట్ ఆఫ్ ది టైమ్. We are confused at the context of death experience. Evaraina marninchaaru lekapothe maranamu sanghatana ee oka vaartha vinagane manam andaram kuda ento bhayamulo ento confusion state lo untam. Death has really created a very big it has brought in a very big destruction in our lives. Ee maranam anabadutunnatundi jeevithaniki samayaniki madhyalo avatirinchi ఎంతో కన్ఫ్యూజన్, అయోమయమైనటువంటి పరిస్థితికి తీసుకుని వచ్చేదనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీక్ లో ఒక పదం ఉంది, థానటోస్. ఏన్షియంట్ గ్రీక్ లో ఈ థానటోస్ అనేటటువంటి పదానికి దేనికి వాడారంటే, ఇట్స్ అ సపరేషన్ ఫ్రమ్ బాడీ అండ్ సోల్. ఈ శరీరానికి, ఆత్మకు సపరేట్ అయ్యేటటువంటి దానిని మరణము అన్నారు, థానటోస్ అన్నారు. ఇట్స్ అ సపరేషన్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ సోల్ is a thanatos. They have used this particular word, thanatos. Prilara gamaninchandi chadabaddatvanti vakya bhagalallo gaani bible granthamlo vakyalallo gaani marana manabadutunnatvantidi lekapothe ee oka aatma anabadutunnatvantidi shariram anabadutunnatvantidi ivanni kuda devuni aadhinyamlo unnai. Devudi shariraanni srushtinchadu,
మట్టి నుంచి చక్కటి ఆకారం చేశాడు, నాసిక రంధ్రంలో జీవవాయువు దాడు, జీవాత్మ అయ్యాం. కనుక ఎప్పుడైతే దేవుడు మనను పిలుస్తాడు, నరులారా తిరిగి రండని సెలవీయగా అంటూ ఉన్నాడు 90వ కీర్తనలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునకు భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు యుగయుగములకు నీకే యుగయుగములు నీవే దేవుడవయ్యా అంటూ, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అంటూ. ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో ప్రతి మానవుడు దేవుని యొక్క పిలుపునకు విధేయుడై వెలవలసిన పదులమై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాలి. దిస్ థానటోస్, దిస్ సెపరేషన్ ఈజ్ ఆల్సో అ విల్ ఆఫ్ గాడ్. ఈ శరీరం నుంచి ఆత్మ సపరేట్ కావడం కూడా ఇట్ ఈస్ ఎ కాల్ ఆఫ్ గాడ్. సృష్టికర్త ఆధీన్యంలో సర్వస్వం ఉన్నదనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మెమోరియల్ సర్వీస్ లో మానవుడు నిమిత్త మాత్రుడు, ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ, నీ శాస్త్రజ్ఞంగా ఎంత ఎదిగినప్పటికీ, సర్వము దేవుని ఆధీనంలో ఉంది. కరోనా వైరస్ నుంచి మనం కాపాడబడాలంటే దేవుని కృపనే. దేవుని ఆధీనంలో మన జీవితము ఆధారపడి ఉంది. దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో ఎవరము చెప్పలేనటువంటి పరిస్థితులు మనమున్నాము. కనుక ప్రిలారా, మనము సిద్ధ మనస్కులమై ఉండాలి. వి గాట్ టు బి అలర్ట్ అండ్ బి వాచ్ఫుల్ అండ్ బి రెడీ ఫర్ ద కాల్ ఆఫ్ గాడ్. ముద్దమల్లె విల్సన్ గారిని దేవుడు పిలుచుకున్నాడు. మరణానికి ఒక కారణము కావాలి. అందుకే కీర్తన పుస్తకంలో పాటలు అంటాడు, కరుణలేని మరణమునకు అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరణమునకు విజయమైది అనే పాటలో కరుణలేని మరణమునకని మరణాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఈ మరణం మనబడుతున్నటువంటి దానికి ఒక రీజన్ కావాలి. దేర్ ఇట్ నీడ్ సమ్ రీజన్. మరి విల్సన్ గారికి ఈ యొక్క రీజన్ అయిపోయారు. వారి యొక్క జీవిత యాత్రలో దేవుని యొక్క పిలుపును వారు అనుభవించారు. ద కాల్ ఆఫ్ గాడ్ ఆర్ సపరేషన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కాల్ ఆఫ్ గాడ్. విల్సన్ గారిని దేవుడు తాను పిలుచుకున్నాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాను. ఈ శరీరము మట్టి నుంచి తీయబడ్డది కనుక మన్నైపోతుంది. 483వ కీర్తనలో గొల్లపల్లి నతాన్యల్ గారు చక్కగా మరణము గురించి, శరీరం గురించి వర్ణిస్తూ, పరదేశులమో ప్రియులారా, ఈ పురం ఇది కాదు ఎప్పుడు అంటాడు. ఈ లోకము మనది కాదు ప్రియులారా, మనమంతా పరదేశులము, పాఠశారులం అని జ్ఞాపకం చేస్తూ ఎన్నంటాడు, ఏమంటాడంటే, ఎన్నిన్నాళ్ళు మనం ఇళ్లలో బ్రతికిన మన్నైపోవునుగా దేహము అంటాడు. మట్టి నుంచి తీయబడ్డటువంటి శరీరము మన్నైపోతుంది, కానీ ఆత్మ దేవుడు వశమైపోతుంది. దేవుని పిలుపుని అందుకుని దేవుని సన్నిధానంలో చేరుతుందనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. 9వ కీర్తనలో అంటాడు, నరులారా తిరిగి రండని. ఆ తిరిగి రమ్మని విల్సన్ గారిని దేవుడు పిలిచాడు. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబం ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. కారణం ఏదైనప్పటికీ సరే, ఏదో ఒక కారణం కావాలి మరణానికి, కానీ అల్టిమేట్లీ ఇట్స్ ఎ కాల్ ఆఫ్ గాడ్. దేవుడు వారిని పిలిచాడు. నరులారా అనగా, ఓ విల్సన్, నా ప్రియ కుమారుడా, నా విశ్వాసుడా, తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి పంపించాడు. పంపించినటువంటి దేవుడు వీరిని తిరిగి రమ్మని ఆహ్వానించాడు. కనుక మరణము తన జీవితంలో ఆహ్వానం మాత్రమే. ఇట్స్ అన్ వెల్కమ్ ఫ్రమ్ గాడ్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క ప్రసన్నతలో, దేవుని ఆధీనంలో, దేవుని ప్రసన్నతలో ఉండడం దేవుడు వారిని ఆహ్వానించాడనే సత్యాన్ని ఈ సమయమున మనము జ్ఞాపకము చేసుకున్నాను. Life is to express, life is to witness, and life is to glorify God. And we could able to see and witness in Wilson that he has fulfilled all these things. He has expressed his faith in praxis, and he has witnessed as a light to the whole world. And also, he has glorified in all given responsibility. Therefore, we are celebrating his life. Dukkamlo unnappudikini, baadhallo, vedhanlo unnappudikini, what a great witness, what a great expression, what a great expression of his faith, what a great witness, what a great way, in a way he has glorified God. Therefore, we are celebrating his life. It's a celebration of his life. And also, he has received a call from God Almighty. Secondly, rendo vidhanga prilara, it's also a celebration of hope. Memorial service of a believer is also a celebration of hope. నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక కృప.
విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక కృప. ఈ కొద్ది దినాల బాటసారి జీవితంలో దేవుడు తన కృప ద్వారా దేవునిపైన నిరీక్షణ కలిగి జీవించేటటువంటి ఒక యోగ్యత దేవుడు తన పునరుత్నపు శక్తి ద్వారా మనకు అనుగ్రహించాడు. Therefore, as we are celebrating the life of Wilson Garu on this memorial service, we are also celebrating hope, a celebration of hope. This is also a celebration of hope, a hope of eternal life. Prabhu antad, Lazaru Samadhi, a context lo antad, Nene punruttanamnu jeevamnai unnanu, nayandu viswasinchuvaru ennatiki nee chanipor. ఇదిగో నేను బ్రతికి ఉన్నాను కనుక మీరును బ్రతుకుతురని సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారు, ఎవరైతే దేవుని పైన ఆధారపడతారు, ఎవరైతే దేవుని తన హృదయంలో నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుంటారు, ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని జీవిస్తారు, ఎవరైతే స్వశక్తి పైన ఆధారపడకుండా ఈ లోకపు సుఖభోగముల పైన ఆధారపడకుండా దేవుని శక్తి పైన ఎవరైతే ఆధారపడతారో అట్టి జీవితానికి దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ అ గ్రేట్ హోప్ గాడ్ హెస్ గివెన్ అస్. దేర్ఫోర్ వీఆర్ సెలబ్రేటింగ్ అ హోప్, అండ్ హోప్ ఈస్ లైఫ్ ఇటర్నల్, నిత్యమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని బలపరుస్తూ ఏమంటాడు, భూమిపై ఉన్నటువంటి నివాసముని శిథిలమైపోయినప్పటికీ దేవుని కృప ద్వారా నిర్మింపబడ్డటువంటి పట్టణము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబమా, బంధువర్గమా, ఇదిగో దేవుడి సమయాన ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకమందు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధము చేశాడు తన బిడ్డలకు, తన విశ్వాసులకు, తన యందు నిరీక్షించేటటువంటి వారికి. ఆ పట్టణంలో ఉన్నటువంటి జీవితము అది ఆరిపోనటువంటి జీవితము, ఆగిపోయేటటువంటి జీవితము కాదు. ఈ లోకము బాటసారి జీవితము కానీ అది ఎల్లకాలము జీవించేటటువంటి జీవితము, నిత్యమైనటువంటి జీవితం, ఇటర్నల్ లైఫ్. అది ఆగేటటువంటిది కాదు, ఆగిపోయేటటువంటిది కాదు. ఇన్ ద లైఫ్ ఆఫ్ బిలీవర్స్ డెత్ ఈస్ నాట్ ది ఎండ్, బట్ ఇట్ ఈస్ అ గేట్ వే టు లైఫ్ ఇటర్నల్, అండ్ దిస్ ఈస్ ద ప్రివిలేజ్ గాడ్ హెస్ గివెన్ అస్. దేర్ ఫోర్ విత్ దిస్ గ్రేట్ హోప్ వీఆర్ లుకింగ్ టువర్డ్స్ గాడ్. యాజ్ పాల్ సెడ్, ఓ లార్డ్ ఐ లిఫ్ట్ అప్ మై సోల్ ఆన్ టు యూ, ఇన్ యూ లార్డ్ ఐ ట్రస్ట్. మన దుఃఖంలో ఉన్నప్పటికీ దేవుని వైపునకు ఈ నిరీక్షణతో చూస్తూ ఉన్నాం. విల్సన్ గారిని దేవుడు తన ప్రసన్నతలోనికి ఆహ్వానించాడు. నిత్యమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఆశతో ఉన్నాడు. ప్రియులార, తన విశ్వాసులకు దేవుడు నిత్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసాన్ని క్రియాత్మకంగా కనుపరుస్తారు, ఎవరైతే దేవునికి అనుగుణ్యంగా జీవిస్తారు, ఎవరైతే దేవునికి అనుగుణ్యంగా వెలుగు బిడ్డలుగా జీవిస్తారో, ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారు, అటు బిడ్డలకు దేవుడు నిత్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేర్ఫోర్ వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్, దిస్ ఈజ్ ఆల్సో అ సెలబ్రేషన్ ఆఫ్ హోప్, హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. మూడోది, చివరిదిగా ప్రియులారా, ఇట్స్ ఆల్సో అ సెలబ్రేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుడు మనను విడిచేటటువంటి దేవుడు కాదు. మెమోరియల్ సర్వీస్ రిమైండ్స్ అస్ దట్ గాడ్ ఆల్వేస్ కంటిన్యూస్ హిస్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్ జర్నీ, స్పెషల్లీ ఇన్ ద లైఫ్ ఆఫ్ బిలీవర్స్. ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారు, జీవం కలిగినటువంటి దేవుని యందు ఆధారపడతారు, ఈ ఉన్నతమైనటువంటి సృష్టికర్త పైన ఆధారపడతారు, ప్రియులారా, ఎవరైతే ప్రభువును హత్తుకొని జీవిస్తారో వారి జీవితంలో దేవుడు విడిచేటటువంటి దేవుడుగా ఉంటాడు. ఈ లోకంలో నుంచి గతించిపోయినప్పటికీ దేవుడు తన కృపను కొనసాగింపజేస్తూ ఉన్నాడు. ఈ దుఃఖ సాగరంలో ఉన్నటువంటి కుటుంబము విడవబడ్డటువంటి వారు కాదు. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడయిందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విడిచేటటువంటి దేవుడు కాదు, ఆదరించేటటువంటి దేవుడుగా మనతోనే ఉన్నాడు. ప్రియులారా, మనల్ని విడిచినటువంటి దేవుడుగా లేదు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్ముకోదగినటువంటి సహాయకుడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. బలహీనతల్లో బలపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు, శక్తిహీనతల్లో శక్తిని అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు, అధైర్యంలో విశ్వాసాన్ని ధైర్యాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, దుఃఖ సాగరంలో ఉన్నటువంటి కుటుంబమా, అధైర్యపడకండి, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మీకు తోడై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇస్ దిస్ నాట్ ఎ గ్రేట్ సెలబ్రేషన్?
We all experience the presence of God, the presence of Holy Spirit, the comfort and consolation. Adharana odharpu devudu tana parishuddhaatma krupa dwara manaku anugrahistunnadane satyanni ee samayamuna manamu nyapakam chesukunali. 46th kirtanakarudu antadu, devudu manaku aashrayamunu durgamunai unnadu. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకు. ఈ దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరిపైన మన నమ్మకము? దేవునిపైనే. మనల్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవుడు, మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడు, నిత్యమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకు అనుగ్రహించినటువంటి దేవునిపైనే మనము నమ్మకం ఉంచాలి. యెహోవా యందు నమ్మిక ఉంచి వారు కదలకు నిత్యము నిలిచి సియోను కొండవల నుందురని కీర్తనకారుడు 125వ కీర్తనలో రాస్తాడు. 123వ కీర్తనలో అంటాడు, గాఢాంధకారపు లోయలో మనం సంచరించినప్పటికీ. విల్సన్ అయ్యా గారి వారి యొక్క సతీమణి అమ్మగారు, వారి కుమార్తెలు, వారి బిడ్డలు, ప్రియులందరూ కూడా గాఢాంధకారపు లోయలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, భరించలేనటువంటి బాధ. సుల్తాన్ బజార్కి కాంతమణి అంటే భాస్కర్ గారు అని చెప్పిన రీతిగా, సుల్తాన్ బజార్కి వర్షం ఉన్నా, వాన ఉన్నా, ఎండున్నా ఇద్దరు కలిసి ఆటోలో వచ్చేటటువంటి వారు. దట్స్ ఎ గ్రేట్ విట్నెస్. అండ్ వీ వేర్ ఆల్సో మోటివేటెడ్ బై లుకింగ్ అట్ దెమ్. వాట్ ఎ గ్రేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దేర్ ఫెయిత్. ఎంతో దగ్గర ఇద్దరు కలిసి ఆలయానికి వచ్చి దేవుని స్తుతించేటటువంటి వారి నమ్మకము దేవుని పైన వారు నిలుపుకున్నారు. వారి నమ్మకము వారు స్వశక్తి పైన నిలుపుకోలేదు. విల్సన్ గారు వారు తన నమ్మకము దేవుని పైన ఆధారితం చేసుకున్నారు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ద బెరీడ్ ఫ్యామిలీ, దుఃఖంలో ఉన్నటువంటి ప్రియులు, ఈ కుటుంబము దేవుని పైనే నమ్మకం ఉంచి దేవుడు తన కృపలో, కృప ద్వారా దేవుడు వారిని నడిపిస్తాడని జ్ఞాపకము చేస్తుంది. గాఢాంధకారపులో సంచరించినప్పటికీ ఏ అపాయంలో భయపడదు, ఎందుకంటే దేవుడు మనకు తోడైనాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, ధైర్యాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు, బలహీనతల్లో శక్తిని ప్రసాదించేటటువంటి దేవుడు. 91వ కీర్తనకారుడు చదవబడేటువంటి బైబిల్ పాఠ్యములు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఈ సర్వశక్తి నీడ అంటే ఏంటి? బలహీనతల్లో బలము, శక్తిహీనతల్లో శక్తిని, అధైర్యంలో ధైర్యము, అవిశ్వాసతలో విశ్వాసతను అనుగ్రహించేటటువంటి దేవుడు. ఈ పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకుండా ధైర్యంతో ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వంతెన గారి పరదేశి గారు 405వ కీర్తనలో, దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గం అనే కీర్తనలో చివరి వచనంలో మాట అంటాడు. కోటయు నాశ్రయుడనైన యాకోబు దేవుడు ఉండగా ఏటికి ఇంకా వెరవలను, ఎప్పుడు నాకు పండుగ. శ్రయమునయ్య కోబు దేవుడుండగా ఏటికింకా వెరవలయు నెప్పుడు నాకు పండుగ. అభయ మభయ మభయమీపుడానందమానంద మానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. తొందర పడకండి బిడ్డలారా, ధైర్యంతో దేవుని పైన ఆధారపడి ముందుకు సాగండి. దేవుడు తన కృపను, తన కాపుదలను, నడిపింపును దేవుడు మీకు అనుగ్రహిస్తాడని ఈ సమయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా నిండారా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. For the wonderful word of comfort. I had the blessed privilege to, along with Papaka and all of us, to make a small video, which is a glimpse of Pednaina's life. And I'll request Paulina to share that video on screen right now. Thank you.
stood an old rugged cross, the emblem of suffering and shame. And I love that old cross where the dearest and best for a world of lost sinners was slain. So I'll cherish the old rugged cross till my trophies at last I lay down. It is extremely difficult to bid farewell to Padmaina, such an amazing man, a man of few words, as you all have seen, how wonderfully he has led his life and how he has blessed so many lives, especially all of us who are here. I'm sure that he was a blessing to each and every one of us. Before we move forward, we have Augustine Padmaina. We also have Vinny Padmaina here.
We have Angelina, who all joined us here from a far distance in another country, even though there's time difference. And I would really love that you all share a few words as tribute to Wilson Padnaina. Augustine Padnaina, I'd love for you to say something. Augustine Padnaina, I've requested for you to unmute your voice. If you can just accept that request, then your voice will be audible to all of us. Well, thank you. Now I can talk, I think, I guess. Well, I don't, most of you don't know me, but now I'm Wilson. Nenu Wilson Chinnayanaitha. Wilson's father is my brother's, I mean, cousin brother, my father's brother's son, David. So it's very nice to see that now everybody has talked about Wilson, and he's a very dedicated person and is a very religious person also. And he has done very well with his family and God. So we thank God for everything he has done, and we are thankful for everyone else in the family who helped him, and he helped others too. And we thank Pramila for being with him for so long, and they have been happy for so many years with children and grandchildren, and he took care of them very well. The last time I met them was in 2018, in their house, and I was very happy to see them being very happy. That's all I have to say. Thank you. Thank you so much, Padnaina. I'll also request Winnie Padnaina to say a few words about Wilson Padnaina. Hello, everybody. Wilson, I want to tell you the something about his birth and my birth. I was born on 26 January 1953, and Wilson also born in 1953. We have only 2-3 hours difference in the age. When I born, my brother David Anna called my father, and he told that he got a boy, and then what the name was, my David Anna was asking my dad to what should I give the name for this guy. So he said, you can my son, I gave him Vincent Mudamalle, and immediately my brother, so he changed just Wilson Mudamalle, and we have a difference of 2 hours only. So, and Wilson was very much respectable man. I am only 2 hours earlier I born, but he every time he saw me, Chinnaina. Rachinana used to, whenever I go to India, most of the time I visit Wilson. And Wilson was every time in the Sundays, he was after the church, we used to go to, I used to attend Westwood Church only. So Wilson and me and Pramila, we used to go to Kachiguda Chorosta. There is a one Brahman restaurant. So
he forces the pachinanna breakfast just podunda idli din podunda. He used to take me to that restaurant, and after we had the breakfast, he don't allow me to pay the bill also. He was so lovingly person, and he respect me, and he loves me. I am missing him. I am missing the great. Every time any function, anything happens, he used to call me and used to let me know, are you coming? Most of the time we used to visit, most of the time we used to see each other in functions and programs. And whenever I go to India, I used to visit, most of the time I visit to Wilson. And I used to love him very much, because we born in the same day, and now he's gone, and I'm still alive. That's all God's grace. We don't know when we go to the God's place. Anyway, it's all God's will. I believe he's in a nice place. He's in a very safe place. God is taking care of him. And everything in Mudamala family, all Mudamala families are love him, because he loves everybody. That's the, he used to respond and he used to love everybody. And that's the reason we all loved Wilson. And now when I go to India, I cannot see him. Anyway, may God bless Pramila and Lavanya and his granddaughter. They are all in my prayers. God is great. Okay, thank you. And thank God. Thank you, Pidnayana. Please stay strong. I would request Angelina to share a few words about Pidnayana as well. Angelina, I request you to unmute yourself. Can you hear me now? Yes, thank you. Good evening, family. I'm reading from 2 Timothy chapter 4, verses 7 to 8. I have fought the good fight. I have finished the race. I have kept the faith. Now there is in store for me the crown of righteousness, which the Lord, the righteous judge, will award to me on that day. And not only to me, but also to all who have longed for his appearing. Today, as we celebrate the life of Wilson Pidnayana, we remember the joy that he brought to everyone around him. As we have heard from many, that he was a pillar of strength to all our families and was always there to show his support and guidance despite the distances. Even though we were in Pune, Pidnayana and Pedamma would be there to celebrate with us always. Pidnayana was a disciplinarian, a man of few words, but that did not stop him from showing his love in special ways. My favorite memory of him was the love with which he brought all my favorite snacks every time we visited Hyderabad, or whenever they came to Pune, he would always bring everything that I liked. He even showed the similar love to Ashish, and he and Pidnayana would always ask, how are both of you doing, despite wherever we were. As the Bible says, the righteous lead blameless lives. Blessed are the children after them. Pidnayana served the Lord diligently, and the Lord blessed his household abundantly. His values, teachings, discipline, they all are reflected in Lavanya Akka's life. And now
through the lives of his grandchildren. Pedama, Akka, our hearts go out to you. We will miss Pendaina, but his legacy will live on through the lives that he has touched. He will never be forgotten, and we will hold him close in our hearts. Thank you for giving me this opportunity to share about Pendaina. Thank you, Angelina. God bless you. I request Paulina to please play the Hymn of Comfort, song number 429, as we all join together and sing along. As we've all come to the end of this wonderful journey that we're celebrating, which is Pendaina's life and today's memorial, I would request Vijay Bawa, which is the son-in-law of Wilson Pendaina, to share the vote of thanks. Thank you all for coming together to celebrate Uncle's life. He was a man full of life, love, and affection. Please let me start by reading from the Bible, 2 Timothy chapter 4, verse 7 and 8. I have fought the good fight. I have finished the race. I have kept the faith. Henceforth, there is laid upon me the crown of righteousness, which the Lord, the righteous judge,
will award to me on that day, and not only to me, but also to all who have loved his appearing. Uncle has lived a life that was God-centric and built his family on the foundation of God's love. No matter what kind of situation we have been facing, he would find a way to give us peace and assurance. He loved to stop by our house to see how his grandchildren, granddaughters were doing, and they loved spending time together. Judging by the number of people who joined this meeting, he knew a lot of people and he touched so many lives. One thing I know for sure, he is loved by many. He loved his family and friends greatly. While Uncle is physically gone from our lives and we seek answering as to why him, now that he is never gone, he is there with us all. Here with us in the memories we have made of him. Here with us. Be good to one another. Forgive one another. What we have here right now is precious. Don't take a single day for granted. Live like Uncle, a life that is blessing to all, to others. Once again, thank you all for coming and celebrating Uncle's life with us today. And I especially thank Dr. Reverend Daniel Ayagaru for giving your valuable time and comforting our family. And I request you to please uphold us in your prayers. Thank you. Thank you, everybody. Thank you, Baba. I would request Reverend Solomon Raj Mudamalai Aigaru to close in prayer, after which Reverend Hugh Daniel will close in benediction. Maharaja Guruji, Chana Vicharistu Nanu, in Lalai Kurnanu, a time low, Corona Parse, but it in Lalai Kapainan, what a good one, but it Chinese Nam, my Indlo Manaru, and another Kalipeta. Mama generally got the keyboard of channel book. Under what deus and the land. Covered deer and a teaskuna namtunan. You booked the labanum. Tana Viluay. And a manji. Baiti Bardo. Need you want to do. Local law and in jail of the one name, one of the name, dear Lord of the name. One in Palogo law, teach call on me, ashes to man, Rajin on me, Parish draw the war. Is Angal Mati Niki Vandana Niki Stuturu Sotum Chesuna Manaru Vizanan Mati and a Ginger Vidan Mati Nivandana Jirisuna Malava Dirana Ne Mandaram. Me believing me is a new jail or small. He made me jail him. My premen did you. The gins go limp. They were following Abu Shanti. Some of them take us on the path.
జ్ఞాపకం చేస్తున్నాం వారందరినీ దీంచండి ఓదాచండి మా కుటుంబం దీంచమని అడుగుతున్నావు ఓదాచుకోవాలి వారు దేని స్థానం ఎంతో గొప్ప విలువ మీని ఆ స్థానం నుండి అందరినీ ఆదరించమని అడుగుతున్నాను ఆయన చూపిన మాదిని ఆయన చూపిన ప్రేమను మేము ఎంతగానో జ్ఞాపకం చేసుకుని చింతిస్తున్నాం తిరిగి మీ లోకలు వచ్చిన పల్లొక రాజ్యంలో మేము కలుసుకుని ఆనందించకుండా మాకు దయచేయండి వృద్ధులు తిరిగి లేపబడదు మేము అందరం కలుసుకున్న నిరీక్షణ మాకు దయచేయండి దేవ మన్న మమ్మల్ని ఏమి చేయలేదు కానీ తిరిగి రెండు మన్నం గురించి మేము సిద్ధపడలాగా రెండు మన్నంలో మేము నీతి జీవనం ప్రయత్నించి సంతోషించేలా మాకందరికి సాయం దయచేయమన్నారు ఈ సమయంలో కూడుకున్న కుటుంబం బంధువులం అందరినీ మాట్లాడిన ప్రతి వారిని మీ సన్ని జ్ఞాపకం చేస్తున్నాం ప్రతి వారిని దీవించండి ఆదరించండి ఓదార్చండి ప్రత్యేకంగా దేవరాజుని చిన్న మా అన్నకు ఆయన ఆత్మకు శాంతి సుమల్లను కలిగించండి వారికి వారి కుటుంబంలో మా వందమూ మా కుటుంబంతో మా పెద్ద మీ నామం దయచేయమని ఏసే మీ నామని ప్రార్థించి అడిగి వేడుకోతున్నాను పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక మానదు నా ఆహారం నేడు మాకు దయచేయము మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించము మమ్మల్ని శోంతేక దృష్టం తప్పించము ఎందుకనగా రాజ్యము బలము శక్తి మాయమై నిరంతరం నీవేను స్వామి ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఆదరణ ఓదార్పు దుఃఖ సాగరంలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు అనుగ్రహించి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి వారిలందరినీ కూడా దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. Amen. Thank you, Aigaru. I would also thank Reverend G. Solomon Aigaru for joining us. And I want to also thank all the family members, near and dear ones, for being part of today's journey. God bless you all. And I request each and every one of you to pray for Lavanyaka and for Pramila Padamma, that God strengthens them. Thank you all and God bless. Thank you.